Hi friends, Bonner and Androni. This e class lo chesi mana square neck ki ఎప్పుడైనా సరే బోర్డర్స్ వేసుకున్నా అంటే చైర్ బ్లౌజ్లో వచ్చిన బోర్డర్ వేసుకోవాలనుకున్నా లేదంటే వెడల్పుగా ఉండే లేస్లు వేసుకోవాలన్నా సరే కార్నర్ పాయింట్లని మనం మెషిన్ నుంచి తీయకుండా కుట్టు కనిపించకుండా ఎలా కార్నర్ పాయింట్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్న విషయం గురించి ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం నేను ఇప్పుడు ఇది ఆర్మ్ రౌండ్ ఇలా కటింగ్ చేసి ఉంచానండి బ్లౌజ్ పీస్ ఏమో కింద పెట్టి లైనింగ్ పీస్ పైన పెట్టాను ఈ రకమైన లేస్లు కూడా వస్తాయి కదా ఇలాంటి లేస్ నేను ఇప్పుడు ఈ లేస్ నేను వేస్తానన్నమాట దీని మీద ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం స్క్వేర్ నెక్ ని డ్రా చేసేద్దాం నెక్ కోసం అని చెప్పేసి మెడ వెడల్పు వచ్చేసి కనీసం ఇంచు డెప్త్ తీసుకోండి తీసుకుని 2.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను మీరు నార్మల్గా మీ స్క్వేర్ నెక్ ని ఎలాగైతే మార్కింగ్ చేసుకుంటారో అలాగే మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసేసుకోవడమే నేను డీప్ వచ్చేసి పై నుంచి ఇలా పెట్టి ఇలా స్ట్రైట్గా ఇలాగ ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా పెడితే నెక్ డీప్ వస్తుంది ఈ డీప్ మన ఇష్టం ఎంతైనా సరే పెట్టుకోవచ్చు నేనైతే 9 ఇంచుల దగ్గరికి పెడుతున్నాను పైన 2.5 వెడల్పు కాబట్టి కింద కూడా 2.5 వెడల్పు ఇలా పెట్టి సమానంగా అంటే స్క్వేర్ అనేటప్పటికి స్ట్రైట్ స్క్వేర్ కావాలనుకున్నప్పుడు సమానంగానే పెట్టి ఇలా స్ట్రైట్గా లైన్ గీసేస్తే స్క్వేర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం లైన్ ఎలాగైతే గీసుకున్నామో అదే రకంగా కటింగ్ చేసేసుకోవడమే కార్నర్ పాయింట్ మాత్రం కరెక్ట్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోండి ఎక్కడ కూడా ముందుకి కత్తిర వెళ్లకుండా ఇలా కరెక్ట్గా ఆగి దాని తర్వాత ఇటువైపు నుంచి మళ్ళీ ఇలా పైకి కటింగ్ చేసేయండి రెండు కూడా ఒకేసారి కటింగ్ చేస్తున్నాను చూడండి కిందేమో బ్లౌజ్ పీస్ ఉంది పైనేమో లైనింగ్ పీస్ ఉంది రెండు ఒకేసారి కటింగ్ కూడా ఇలా కూడా చేసుకోవచ్చు దీని తర్వాత మనం ఫస్ట్ నెక్ స్టిచ్చింగ్ చేసేసుకుందాం ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్కి రైట్ సైడ్ వైపు చూసాక ఇది బ్లౌజ్ పీస్ ఇది ఇది లోపల వైపుది ఇలా తిరిగేసి రైట్ సైడ్ ఏంటనేది చూసుకోండి ఇది రైట్ సైడ్ వైపు నుంచి మనం అంటే ఈ రైట్ సైడ్కి పై వైపుని లైనింగ్ వేసుకోవాలన్నమాట ఇలా ఇలా వేసుకుని కరెక్ట్గా మనకి ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో అదే రకంగా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుని ఒక పాదం ఖర్చు వెడల్పుని కుట్టు కుట్టేసుకోవాలి ఇలా ఫస్ట్ లాక్ చేసుకుని తిన్నగా చక్కగా మనకి కార్నర్ పాయింట్ వచ్చే వరకు కూడా సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక పాదం ఖర్చు వరకు కిందకు వచ్చిన తర్వాత సూది లోపల పెట్టి పాదాన్ని ఇలా పైకెత్తి ఇలా యాంగిల్ మార్చుకుని చూసాక ఇది సూది లోపలే ఉంది మళ్ళీ ఇలా మనం కుట్టుకోవాలి ఇది చూడండి యాంగిల్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి కరెక్ట్గా పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి జస్ట్ ఒక పాదం ఖర్చు మనం కుడుతున్నాం కాబట్టి అంటే ఎంత వెడల్పు అయితే కుడుతున్నా అంత కొద్దిగా ముందుకు రావాలి ఈ కార్నర్ దగ్గర అప్పుడు సూది ఇలా లోపల పెట్టి ఇలా తిప్పితే అంతే వెడల్పుని మళ్ళీ మనకి ఇటువైపు లైన్కి కూడా వస్తుంది అన్నమాట అంటే మార్జిన్ మనం ఎంతైతే వదులుతున్నామో అంతే మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఇలా మనం కుట్టిన తర్వాత ఇక్కడ లాక్ చేసి తీసేసుకోండి దాని తర్వాత స్క్వేర్ నెక్లకి కానీ ఏ నెక్ అయినా సరే కార్నర్ పాయింట్ వచ్చిన దగ్గర కంపల్సరిగా ఈ కార్నర్ని కట్ చేయాలి అలా అయితేనే మీకు వెనక్కి తిప్పినప్పుడు తిరుగుతుంది అనమాట మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు దాని తర్వాత ఈ లైనింగ్ పీస్ని మనకి బ్లౌజ్ పీస్ వెనక్కి ఇలా తిప్పేశారు అంటే కనుక ఇది చూస్తారు కదా నీట్గా వచ్చేస్తుంది అనమాట దాని తర్వాత ఇలా పట్టుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి పైనుంచి టాప్ స్టిచ్ వేసేసుకున్నారు అంటే కనుక కరెక్ట్గా ఉంటుంది అనమాట అంచంటే కుట్టుకుంటూ వచ్చేయాలి ఎక్కడ కూడా మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు లైనింగ్ పీస్ అనేది బయటకు రాకుండా చూసుకోవాలి కరెక్ట్గా మనకి కుట్టిందాక ఎక్కడైతే కుట్టామో అక్కడికి కరెక్ట్ ఫోల్డ్ అయిపోవాలన్నమాట లైనింగ్ పీస్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోవాలి ఇలా కార్నర్ పాయింట్లు ఇలా చూసుకుంటూ మళ్ళీ యాంగిల్ తిప్పుకుంటూ చక్కగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా నెక్ని కరెక్ట్గా చూసుకుంటూ అంచంటే కుట్టుకుంటూ రావాలి ఫస్ట్ బేస్ అనేది మీరు ఫినిషింగ్గా కుట్టుకుంటే కనుక దాని తర్వాత ఈ నెక్ మీద మీరు ఏ డిజైన్ చేసుకున్నా సరే ఫినిషింగ్తో వస్తాయన్నమాట మీకు బేసే వంకటింకర్గా వచ్చాయంటే కనుక మనకి ఏ డిజైన్ కుట్టుకున్నా సరే వంకరగానే కనిపిస్తాయి ఇప్పుడు ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత రివర్స్ చేసుకున్నప్పుడు లైనింగ్ పీస్ ఎంతవరకు అయితే అంచులు ఉన్నాయో అంతవరకు చుట్టూ కుట్టు కుట్టేసుకోవాలి మనం నా బ్లౌజ్కి ఎలాగైతే మనం లైనింగ్ అటాచ్ చేసుకుంటామో అదే రకంగా చూస్తున్నారు కదా ఈ రకంగా చక్కగా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి నాలుగు వైపులా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కన్నా మనకి బ్లౌజ్ పీస్ ఏదైనా ఎక్స్ట్రాగా ఉండిపోతే ఆ ఎక్స్ట్రా పీస్ని కూడా ట్రిమ్మింగ్ చేసేసుకొని తీసుకుని బ్యాక్ సైడ్ అంతా రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు కూడా మీరు మెడ కుట్టిన తర్వాత అంటే డిజైన్ ఏమైనా వేయాలనుకున్నప్పుడు దాని తర్వాత మీరు
dots anevi vesukochu back side first manam ippudu border kosam chustunnam kabatti border nenu ela veyal anedi chupisthanu chudandi ippudu manaki ila square neck enta neat ga chusaru kada ekkada vankar lekunda neat ga ready ayipindi ippudu manaki border a color aithe aa color daram manam pai daram manam change chesukovali kinda babin loni blouse color e untadi kani border color matram daram anedi paina manam change chesukovali same color aithe em parledandi ledhu opposite color vesukuntunnam anetappudiki compulsory daram anedi change chesukovali dan tarvata border ni pettukoni first ila straight ga ee corner point vache varaku kuda ila pattukoni ila anchante kuttukuntu ravali ikkada ila anchante ila pattukoni ekkada kuda blouse piece bayati kanipinchukunda kattaga anchu meede ila ee border pettukuntu neat ga anchante ante warranty oka kuttu kuttukuntu vacheyali inkoka vishayam andi ikkada corner point lo vachetappudiki ఇలాగ ఇంచి టేప్ తో గాని స్కేల్ తో గాని కార్నర్ కి ఇలాగ కార్నర్ లోని ఒక లైన్ గీసుకుందాం ఇది చూసారా ఇక్కడ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా క్రాస్ గా ఈ క్రాస్ గా బోర్డర్ కన్నా కొద్దిగా ఎక్కువ గాని ఇలాగ ఒక గీత గీసుకొని ఉంచుకున్నారు అనుకోండి మీకు తర్వాత బోర్డర్ ఫోల్డ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటదన్నమాట ఇప్పుడు ఇక్కడ వరకు కరెక్ట్ గా కార్నర్ పాయింట్ వరకు ఇలా పట్టుకొని చూస్తున్నారు కదా ఈ పాయింట్ వరకు ఇక్కడ వరకు ఇలా పట్టుకొని అందంగా కుట్టు కుట్టేయండి ఈ పాయింట్ వరకు వచ్చేటప్పటికి కరెక్ట్గా సూది ఆగాలి మీకు అంతగా ఎక్స్పీరియన్స్ లేకపోతే నెమ్మదిగా కుట్టుకుంటూ రండి సూది చూసారా ఆగింది ఈ సూది ఆగిన తర్వాత ఇప్పుడు మనకి ఇలా చూడండి ఇలా స్ట్రైట్గా ఉంది కదా ఇక్కడ కరెక్ట్గా మనకి కార్నర్ పాయింట్ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర చేత్తో పట్టుకొని ఇలా ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేయాలి చూస్తున్నారు కదా ఇలా ఉన్న దాన్ని ఈ కార్నర్ దగ్గరికి జాగ్రత్త చూడండి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా వస్తుంది ఇక్కడ ఇలా ఇలా వేలతో ఇలా నొక్కి పెట్టి కరెక్ట్గా కార్నర్ పాయింట్ దగ్గరికి ఈ చిన్న ఫోల్డింగ్ ఇలా పైకి వచ్చేటట్టు చూడండి ఇలా పైకి పెడుతున్నాను చూస్తున్నారా లేస్ వైపుకి దాని తర్వాత ఈ అంచు ఇలా మీకు ఇలా తిరగాలి కదా ఇప్పుడు మనకి ఇలా తిరగాలి అని అన్నప్పుడు కరెక్ట్గా ఎంతవరకు తిరుగుతుందో చూసుకోండి ఇది మాత్రం ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా ఇలా పట్టుకుని ఇలా చూసుకోవాలన్నమాట ఫోల్డ్ పైకి పెట్టుకుంటూ రావాలి ఇలా మనకి ఈ బార్డరు ఈ లైన్కి కలిసేటట్టుగా ఎంతవరకు వస్తుందన్నది పై ఇది చూసారు కదా ఈ స్క్వేర్ కూడా కరెక్ట్గా రావాలి కిందది దాని తర్వాత ఈ పై స్క్వేర్ కరెక్ట్గా రావాలి అలా వచ్చే వరకు కూడా ఇలా లోపలికి కొద్ది క్లాత్ ఇలా పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు పాదాన్ని కొద్దిగా ఎత్తి ఈ బార్డర్ అనేది పాదం కిందకు వచ్చేటట్టు ఇలా పెట్టుకుని ఫస్ట్ చూసుకోండి కరెక్ట్గా ఉంది కదా మనకి ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చింది అని అనుకున్నప్పుడు మనం పై వైపు నుంచి కుట్టు వేసుకోండి లోపల వైపు నుంచి వేసుకుంటాం మనము ఇక్కడే అంటే ఈ కార్నర్ పాయింట్ని బయటకు తీసి ఫోల్డ్ చేయకూడదు చేస్తే మనకి కార్నర్ పాయింట్ ఎడ్జెస్ కరెక్ట్గా మీకు సెట్ కావన్నమాట ఇప్పుడు ఇది ఇలా చూసుకుని ఒక్క సూది ఇలా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత దగ్గరికి ఈ చూడండి మీకు చూపిస్తాను చూడండి ఈ బార్డర్ని వెనక వైపుకి ఇలా కరెక్ట్గా కార్నర్ పాయింట్ మాత్రం చూసుకోండి ఒక్కసారి జరిగిందంటే మళ్ళీ సెట్ కాదు ఇప్పుడు ఏళ్ళతో ఇలా పట్టుకొని ఈ బార్డర్ని ఇలా రివర్స్ చేయండి చూస్తున్నారు కదా మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసామో అక్కడికి వేళ్ళు ఇలా పట్టుకున్నాను నేను ఇలా ఇప్పుడు ఇలా క్రాస్గా వచ్చింది కదా ఇది బార్డర్ని పాదం కిందకి ఇలాగ తీసి చూసారు కదా స్ట్రైట్గానే ఫోల్డింగ్ వచ్చింది అంటే మనకి పైనుంచి కిందకు వచ్చింది మళ్ళీ కింద నుంచి పైకి బార్డర్ని తిరిగేశాను తిరిగేసి సూదిని కొద్దిగా ఈ కార్నర్ పాయింట్లో ఇలా గుచ్చి పాదాన్ని ఎత్తి ఇలాగా మీరు యాంగిల్ని మార్చుకోవాలి మార్చుకున్న తర్వాత ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా బార్డర్ ఎప్పుడు కూడా రెండు అంచులు కలిసే ఉన్నాయి ఇప్పుడు క్రాస్గా ఈ కార్నర్ మనం మార్కింగ్ చేసుకున్నాం చూసారా అక్కడ వరకు రావాలి కానీ బాగా చివరి వరకు వచ్చేవద్దండి ఒక్క చిన్న రెండు కుట్లు ఉందని కానీ ఆపేసి సూదిని మళ్ళీ ఇలా వెనక్కి వచ్చేయండి అదే కుట్టు మీద వచ్చేయాలి అంతే తప్ప రఫ్గా కొట్టకూడదు కంపల్సరీగా అదే కుట్టు మీదకి కుట్టు మీద నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి వచ్చిన తర్వాత ఈ కార్నర్ దగ్గరికి ఆపండి ఆపిన తర్వాత మళ్ళీ మనకి యాంగిల్ ఇలా మార్చుకోండి ఇలా మార్చుకుని ఈ బార్డర్ని ఇలా తిప్పుకోండి చూసారా ఆటోమేటిక్గా మనకి కుట్టు లోపలికి వెళ్ళిపోయింది చూసారా పాదం ఎత్తేటప్పటికి సూది లోపలే ఉంది పాదం ఎత్తేటప్పటికి మనకి ఆటోమేటిక్గా మనకి ఇది వచ్చేసింది కుట్టేమో ఇంటర్నల్గా లోపలికి వెళ్ళిపోయింది మనకి ఫోల్డింగ్ ఫోల్డింగ్లా వచ్చేసింది మళ్ళీ మామూలుగా ఈ లైన్ కుట్టుకోవడమే ఇలా కార్నర్ పాయింట్ ఈ కార్నర్ వచ్చే వరకు కూడా మనం చూస్తున్నారా బార్డర్ చక్కగా వచ్చింది కదా మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే
స్టిచ్చింగ్ ఇలా ముందుకి వెళ్ళాలి. ఇలా చూసారు కదా కరెక్ట్ కార్నర్ పాయింట్ వచ్చిందో లేదో చూసుకోండి. మనకి అది అయిపోయింది. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ కార్నర్ దగ్గర నుంచి క్రాస్గా ఇలా స్కేల్ పట్టుకోండి. కరెక్ట్ కరెక్ట్గా కార్నర్కి ఆపోజిట్గా ఇలాగ ఒక మార్కింగ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట మనకి క్రాస్ ఎక్కడి వరకు వస్తుంది అన్నది. లేదంటే కనుక కింద అంచు తెలియదు, కింద అంచు ఉంది కదా అది తెలియదు అనమాట. ఇప్పుడు మనకి ఇందాకలాగే సేమ్ ఈ అంచు వరకు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఈ రకంగా కరెక్ట్గా కార్నర్ వచ్చే వరకు ఇలా పట్టుకొని స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. మనకి బ్లౌజ్ అంచు ఎలా అయితే ఉందో అలాగా మళ్ళీ కార్నర్ వచ్చే వరకు కూడా బార్డర్ని లాగు పెట్టకుండా ఇలా స్మూత్గా వదిలేసి ఇక్కడ వరకు వచ్చేయాలి. వచ్చి సూది చూసారా లోపల పెట్టాను, పాదం ఎత్తాను. పాదం ఎత్తిన తర్వాత ఇలా ఇలా మనం యాంగిల్ ఇలా మార్చుకోండి. ఇలా మార్చుకుని మీకు చూపించడం కోసం అని నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి లైన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది లైను. ఈ లైన్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా చూసారా ఇక్కడ వేలు ఇలా పట్టండి, పట్టుకొని ఇలా పై వైపుకి ఇలా చిన్న చిన్నది ఇక్కడ ఫోల్డ్ వస్తుంది, ఎక్కువ రాదు, చిన్నది నలకంత వస్తుంది అంతే. దాని తర్వాత ఇలా మనం ఈ ఫోల్డ్ని ఇక్కడికి ఇలా లోపలికి వైపుకి వెళ్ళాలి. ఇలా వెళ్ళేటప్పటికి మనకి ఈ కార్నర్ పాయింట్ ఎక్కడ వరకు వస్తుంది అన్నది ఇలా చూసుకోవాలి. ఇలా లోపలికి వెళ్ళి ఈ అంచు అనేది ఇలా మన ఫోల్డింగ్ ఇటువైపుకి తిప్పిన తర్వాత మనకి ఎక్కడికి అడ్జస్ట్ అవుతుంది అన్నది ఇలా పట్టుకొని చూసుకోండి. ఇది చూడండి, ఇలా ఈ కార్నర్ నాకు ఇక్కడ ఉంది, ఇక్కడికి ఇలా అడ్జస్ట్ అవుతుంది. అప్పుడు ఇలా ఫోల్డ్ కరెక్ట్గా మీరు ఇలా వేళ్ళతో ఇలా నలిపి ఇలా నలిపితే మీకు తెలుస్తుంది అన్నమాట మనకు ఫోల్డింగ్ ఇదని బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత కూడా. ఇప్పుడు ఈ లేస్ని ఇలా వెనక వైపుకి తిప్పండి, రివర్స్ చేయండి. మనకు కుట్లైన లేస్ ఉంది కదా, ఇది కరెక్ట్గా మనకి అడ్జస్ట్ చూసుకుని ఇలా రివర్స్ చేయండి. ఇలా రివర్స్ చేసేటప్పటికి చూసారు కదా ఇక్కడ ఒక ఫోల్డింగ్ వచ్చింది కదా లోపల వైపుకి. ఈ ఇది కూడా సేమ్ అదే లేస్కి కరెక్ట్గా అంచు అంచు కలుస్తూ ఫోల్డ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ సూది ఇలా పైకి పెట్టి జస్ట్ ఇక్కడ నుంచి క్రాస్గా మనం గీసుకున్న లైన్ దగ్గరికి వచ్చేయాలి. చూసారు కదా ఈ లైన్ దగ్గరికి, నేను వేలు పెట్టిన లైన్ దగ్గరికి వచ్చేయండి. చివరి వరకు రాకుండా ఒక రెండు కుట్లు ఇంకా పడుతుంది అన్నప్పుడే సూదిని ఆపేయాలి. ఇలా జస్ట్ కార్నర్ వరకు వచ్చి రానట్టుగా ఉండి ఇలా సూదిని ఇలా లోపల పెట్టి మళ్ళీ రివర్స్లోని సేమ్ కుట్టుకి వేసుకోండి. చూసారు కదా ఎక్కడా కూడా నేను మెడకు మన బ్లౌజ్ పీస్ అన్నది మిషన్ నుంచి తీసేయలేదు, ఏ ఫోల్డింగ్ చేయడం కోసం కూడా. కంటిన్యూగానే మనకి స్టిచ్చింగ్ అన్నది వస్తుంది. చూసారు కదా దీని తర్వాత మళ్ళీ పాదం ఇలా ఎత్తి మళ్ళీ ఇలా మన యాంగిల్ మార్చేసుకోవాలి, ఆటోమేటిక్గా మనకి తిరుగుపోద్ది అనమాట. ఇప్పుడు ఇలా తిప్పిన తర్వాత అంచుని అంచు అంటే పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఏమీ లేదండి, మీ దగ్గర ఇలాంటి వెడల్పైన బార్డర్ లేకపోతే కనుక ఇంత వెడల్పుని ఒకటి వేరే క్లాత్ కలర్తోని ప్లెయిన్ దన్నా సరే పట్టీలాగా రెడీ చేసుకోండి అంచులు కుట్టుకుని. దాని తర్వాత ఇలా ప్రాక్టీస్ చేసుకోండి వేస్ట్ క్లాత్ మీద. అప్పుడు మీకు బాగా వచ్చినప్పుడు తర్వాత మీరు బ్లౌజ్ మీద ప్రాక్టీస్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ చిన్న టిక్ అంతే, ఎంత నెమ్మదిగా చూపించాను కదా. వీడియో చూస్తూ ట్రై చేయండి, దాని తర్వాత మీకు బ్లౌజ్ మీద వేసుకోండి. ఇలా అయితే బ్లౌజ్కి కానీ లేదంటే పిల్లలకి నెక్లకు కానీ మీరు అంచుని పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనం అక్కడికి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రెండో బార్డర్ ఉంది కదా చక్కగా ఎలాగైతే పెట్టామో అలాగా అంచు అంటే కుట్టుకుంటూ వచ్చేయడమే. చూస్తున్నారు కదా ఎక్కడా కూడా కార్నర్ పాయింట్స్ మనం పై వైపు నుంచి కుట్టువేయలేదు, లోపల వైపు నుంచి స్టిచ్చింగ్ అయింది కాబట్టి కుట్టు కూడా మనకి ఏమీ కనిపించదు అనమాట. ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకోండి, పట్టుకొని అంచు అంటే కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా కార్నర్కి వచ్చిన తర్వాత ఇలా సూది పెట్టుకుని పాదం ఎత్తి యాంగిల్ మార్చుకోవాలి. మనకి ఇటువైపుకి తిప్పుకొని మళ్ళీ కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇది బేసిక్ టైలరింగ్ క్లాసెస్లోనే నేను మీకు కార్నర్ పాయింట్స్ని ఎలా కుట్టుకోవాలి, ఎలా సూది ఇలా కింద పెట్టి తిప్పాలన్నది పూర్తి వివరంగా నేర్పించాను కదండి. ఆ క్లాసు అలా ఆ స్టిచ్చింగ్ ఇప్పుడు యూజ్ అయిందనమాట. ఇప్పుడు చూసారు కదా ఇలా కట్ చేసుకుని మిగిలిన లేస్ని కట్ చేసి తీసేయండి. చూసారా స్క్వేర్ పాయింట్ కరెక్ట్గా మీకు ఎలా వచ్చిందో. ఈ పై బార్డర్ చూసారా చిన్న అంచు ఉంది డార్క్ కలర్లోని, ఈ చిన్న అంచు కూడా కరెక్ట్గా ఇలా కార్నర్ కలాలి. అదే రకంగా ఇటువైపు కూడా, అదే రకంగా పైవైపు కూడా, పైవైపు కార్నర్ కూడా కరెక్ట్ కలాలన్నమాట. ఇది కుట్టు అస్సలు కనిపించదండి. మీరు ఇంకా ఐరన్ చేస్తారు అంటే కనుక మనం కుట్టు కుట్టలేదు కాబట్టి లోపల వైపు కుట్టాం కాబట్టి పైవైపున అసలు దారం అనేది కనిపించదు అనమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మీరు స్క్వేర్ నెక్ని మీరు స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. చిన్న వెడల్పు లేస్ అయినా సరే లేదంటే అంటే ఈ ఒక ఇంచు వెడల్పు లేస్ ఉన్నప్పుడు ఈ రకమైన స్టిచ్చింగ్ మీకు యూజ్ అవుతుంది. దాని తర్వాత ఎంత వెడల్పు అయినా సరే మీరు ఇలాగే
ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. చూసారు కదండి, ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేయడం అన్నది ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.